ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు సెటెక్ అండ్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో గైస్, ఫస్ట్ మనం మొబైల్ తీసుకోవాలన్నప్పుడు మనం మెయిన్గా ఆలోచించేవైతే స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో స్పెసిఫికేషన్స్లో మెయిన్గా భాగంగా చూసుకున్నట్లయితే కెమెరా, బ్యాటరీ, అలాగే మనం ప్రాసెసర్. సో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి ఒక మెయిన్ కీ రోల్ అయితే మన ఫోన్లో పోషిస్తుంది అన్నమాట. సో యాజ్ పర్ మన బ్రెయిన్ టైప్, సో మన బాడీలో ప్రతి ఒక్క సిగ్నల్స్ అనేవి బ్రెయినే ఇస్తుంది అన్నమాట. సో అలాగే ఒక కార్ తీసుకున్నట్లయితే కార్లో ఇంజన్ కూడా మనకి మెయిన్ రోల్ అయితే పోషిస్తుంది, కార్ మూవ్ కావాలంటే. అలాగే మనకి దాని యొక్క టర్బో స్పీడ్ని బట్టి దాని యొక్క స్పీడ్ అయితే ఉంటుంది అన్నమాట. సో అలాగే మనకి ప్రాసెసర్ని బట్టి మన ఫోన్ స్పీడ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఎంత మంచి ప్రాసెసర్ అయితే మన ఫోన్ కూడా అంత స్పీడ్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనం ప్రాసెసర్ గురించి అయితే చూద్దామన్నమాట. సో ఆండ్రాయిడ్లో చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా రెండు ప్రాసెసర్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి అన్నమాట, ఏదైతే స్నాప్డ్రాగన్, అలాగే మీడియాటెక్. ఈ రెండింటి మధ్యలో అయితే ఈరోజు మనం కంపారిజన్ అయితే చేద్దాం అనమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెనవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనం ఫస్ట్ అయితే స్నాప్డ్రాగన్ గురించి అయితే మాట్లాడదాం. సో స్నాప్డ్రాగన్ వచ్చేసి మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ. అలాగే మనం దీంట్లో చూసుకున్నట్లయితే ఆర్మ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రాసెసర్కి అయితే మనకి ఆర్మ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో బట్ మనం స్నాప్డ్రాగన్లో చూసినట్లయితే ఆర్మ్ సపోర్ట్ని తీసుకొని వీళ్ళు దీని అయితే మోడిఫై అయితే చేస్తారనమాట. సో యాజ్ పర్ దీన్ని అయితే వీళ్ళు క్రయో అనే క్రయో 360 అలాగే వీళ్ళు ఇలా కన్వర్ట్ అయితే చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాసెసర్లో కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది. సో అలాగే కొంచెం ప్రాసెసర్ అనేది స్పీడ్ అయితే ఉంటుంది. అందుకోసమే కొంచెం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనేవి కొంచెం స్పీడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో అలాగే మనం స్నాప్డ్రాగన్లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. సో ఏదైతే మనకి గూగుల్ కెమెరాస్ కానీ లేకపోతే మనం అలాగే కస్టమ్ రామ్స్ అనేవి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒక ప్రాసెసర్ వచ్చింది అంటే దానికి ఎమ్మట్లోనే మనకి కస్టమ్ రామ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి అయితే. అలాగే మనకి కస్టమ్గా గూగుల్ కెమెరాస్ అనేవి దొరుకుతాయి అన్నమాట, ఏదైతే మనకి ఎక్స్జిఏ డెవలపర్స్, అలాగే కొన్ని కొన్ని డెవలపర్స్ అయితే ఎమ్మట్లోనే స్నాప్డ్రాగన్కి అయితే మనకి తొందరగా కొంచెం అడ్వాన్స్డ్గా అయితే తీసుకొస్తారనమాట. సో కెమెరా కానీ అడ్వాన్స్డ్గా లేదా మనకి కస్టమ్ రామ్స్ అనేవి వీళ్ళు అడ్వాన్స్గా అయితే తీసుకొస్తారు. సో యాజ్ పర్ మనకి స్నాప్డ్రాగన్లో అయితే చాలా స్పీడ్గా అయితే మనకి కస్టమ్ రామ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో అలాగే మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చాలా స్పీడ్ అయితే ఉంటాయి అన్నమాట. యాజ్ పర్ వేరే ప్రాసెసర్తో చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్లో చాలా స్పీడ్గా అయితే మనకి అప్డేట్స్ అనేవి ఎన్రోల్ అయితే అవుతాయి అన్నమాట. సో అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ అనేది మంచి గేమింగ్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. సో గేమింగ్కి మాత్రం ఒక తోప అనేది చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్ అయితే. సో దీన్ని అయితే మనం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, తెలిసిందే అందరికీ. అలాగే దీంట్లో మనకి హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ అనేది చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా తక్కువ అయితే మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఈ ప్రాసెసర్లో అయితే మనకు వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాసెసర్ స్పీడ్ అనేది ఉంటుంది, అలాగే మనకి గేమింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఫోన్ అయితే హీట్ అయితే ఉండదు అన్నమాట. సో దీనివల్ల మనకి ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో అయితే చూడొచ్చు. సో అలాగే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి అసలు బ్యాటరీ ఇష్యూస్ అయితే ఉండవు అన్నమాట, డ్రైనింగ్ ఇష్యూస్ అయితే. సో ఇదైతే అంత కన్జ్యూమ్ అయితే చేయదు బ్యాటరీ అయితే. సో యాజ్ పర్ మనకి వేరే ప్రాసెసర్లు చూసుకున్నట్లయితే చాలా స్పీడ్గా అయితే బ్యాటరీని అయితే కన్జమ్ చేస్తాయి, బ్యాటరీ ఎఫిషియన్సీ అయితే అంత ఉండదు అనమాట. సో వచ్చేసి మనకి 10mm to 12mm బేస్డ్ చిప్సెట్తో అయితే మనకు వస్తాయి అనమాట. యాజ్ పర్ మనకి యాపిల్ చూసుకున్నట్లయితే మనకి 7mm చిప్సెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే చిప్సెట్ సైజుని బట్టి మనకి ప్రాసెసర్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి 10mm స్పీడ్తో అయితే ఇప్పుడు మనకి ఈ రెండు ప్రాసెసర్లు అయితే మనకి 10mmతోనే వస్తాయి అనమాట. యాజ్ పర్ మనకి యాపిల్ వచ్చేసి వాళ్ళు 7mm ప్రాసెసర్తో అయితే తీసుకొస్తారు. సో అందుకోసమైనా వాళ్ళకి వాళ్ళ ప్రాసెసర్స్ అనేవి చాలా స్పీడ్ అయితే ఉంటాయి అనమాట. సో యాజ్ పర్ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాస్ట్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది అనమాట, యాజ్ పర్ మనకి వేరే ప్రాసెసర్లతో చూసుకున్నట్లయితే. యాజ్ పర్ మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్ కూడా అంత కాస్ట్ అయితే ఉండదన్నమాట. సో అలాగే మనం స్నాప్డ్రాగన్లో 5G ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5G ప్రాసెసర్స్ కూడా మనకి ఇప్పుడైతే రన్ అవుతున్నాయి అనమాట. సో ఏదైతే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే మనకి 5G ప్రాసెసర్ లాగైతే వస్తుంది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి X50 మోడెం అయితే ఉంటుంది. సో 5G సపోర్టెడ్ మోడెం అనమాట ఇదైతే. సో ఇదే కదా స్నాప్డ్రాగన్ గురించి అయితే. సో ఇప్పుడైతే మనం మీడియాటెక్ హీలియో గురించి అయితే మాట్లాడదాం. సో మీడియాటెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి తైవాన్ బేస్డ్ కంపెనీ అనమాట. సో 2 to 3 years ముందు నుండి అయితే చాలా తక్కువ ఉండేవి ప్రాసెసర్స్ అయితే. సో 2 to 3 years బ్యాక్ చూసుకున్నట్లయితే వీటి యొక్క ప్రైస్ కొంచెం తక్కువ ఉండేది, అలాగే వీటి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉండేది అనమాట. సో బయర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ అయితే దాని మీద చూపించలేదన్నమాట. సో దాని ద్వారా సో చాలా వరకు వీళ్ళ ప్రాసెసర్స్ అయితే తగ్గిపోయాయి అనమాట. యాజ్ పర్ మనకి 2 years బ్యాక్ అయితే మనకు ఒక ఫోన్ వచ్చింది Realme 1 అని. సో దాంతో మళ్ళీ వీళ్ళు ఒక కొత్త ప్రాసెసర్తో అయితే వీళ్ళు బయటకు వచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి Helio P60 ప్రాసెసర్తో అయితే వీళ్ళు మళ్ళీ రీజనరేట్ అయితే చేశారు ప్రాసెసర్ని అయితే. సో వీళ్ళకు ఒక మంచి బేస్ అనేది చెప్పుకోవచ్చు ఆ ప్రాసెసర్ వల్ల. సో వీళ్ళకు ఒక మంచి బేస్ అనేది చెప్పుకోవచ్చు ఆ ప్రాసెసర్ అయితే. సో దాని ద్వారా మళ్ళీ వీళ్ళు
వెనక్కి అయితే వచ్చారు. సో ప్రాసెసర్స్ అయితే కొంచెం మంచిగా తయారు చేశారనమాట. సో అలాగే మనకి దీంట్లో ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట ఈ ప్రాసెసర్స్కి అయితే. సో అలాగే వీళ్ళు స్నాప్డ్రాగన్కి అయితే పోటీగా అయితే ఇప్పుడైతే నడుస్తున్నారనమాట. సో 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వీళ్ళు అంతగా అయితే లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఒక పోటీ అయితే ఇస్తున్నారనమాట, టఫ్ కాంపిటీషన్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడైతే స్నాప్డ్రాగన్కి అలాగే మనకి మీడియాటెక్ అయితే. సో అంత మంచి ప్రాసెసర్స్ అయితే వీళ్ళు ఇప్పుడైతే తీసుకొస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా మనకి 12mm to 10mm చిప్సెట్తోనే వీళ్ళు అయితే తీసుకొస్తారనమాట ప్రాసెసర్స్ అయితే. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ G95 ప్రాసెసర్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో హీలియో నుండి అయితే చాలా తక్కువ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి Realme 7లో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 14,000 వరకు అయితే ఉందన్నమాట. సో ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి ఇది వచ్చేసి 730G ప్రాసెసర్తో అయితే మనకి కంపేర్ చేసేంత టఫ్ కాంపిటీషన్ అయితే వీళ్ళు ఈ ప్రాసెసర్లు అయితే తీసుకొచ్చారనమాట. యాజ్ పర్ మనకి 730 ప్రాసెసర్ చూసుకుంటే మనకి 20,000 ప్రైస్ రేంజ్ ఫోన్స్లో అయితే మనకి ఇది అవైలబుల్లో అయితే ఉంది. సో వీళ్ళైతే దీన్ని 14,000-15,000 ఫోన్స్లో అయితే G95 ప్రాసెసర్ లాగా అయితే వీళ్ళు మీడియాటెక్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. సో అలాగే గైస్ హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్లో అయితే ఇంతకుముందు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వీళ్ళు ఫుల్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండేవన్నమాట. సో హీట్ అయ్యేవి బాగా ప్రాసెసర్ అనేది. సో దానివల్ల ఫోన్ కూడా హీట్ అయ్యేది, బాగా స్ట్రక్ అయితే అవ్వాయి అనమాట. సో బట్ వీళ్ళైతే ఇప్పుడు హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా వరకు తగ్గించినట్లయితే కనపడుతుంది. సో కొంచెం మంచి టఫ్ కాంపిటీషన్ తీసుకురావడానికి అయితే వీళ్ళు హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గించారు. సో చాలా వరకు అప్డేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే మనకి కస్టమ్ రోమ్స్ అయితే ఉండవన్నమాట. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది అంత ఉండదనే చెప్పుకోవచ్చు. బికాస్ మనకి గూగుల్ కెమెరాస్ అనేవి అంతగా దొరకవు అనమాట. సో కొన్ని ఫోన్స్కి అయితే అసలు గూగుల్ కెమెరాసే ఉండవు, అలాగే కొన్ని కస్టమ్ రోమ్స్ అయితే అసలు వీళ్ళు ఇంకా రెడీ అయితే చేయట్లేదు. సో వీటికైతే సో యాజ్ పర్ మనం స్నాప్డ్రాగన్తో చూసుకున్నట్లయితే మీడియాటెక్ అనేది అసలు కస్టమ్ రోమ్స్ అనేది ఉండవన్నమాట. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది అంతగా అయితే లేదు. సో అలాగే మనం దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ అంత అప్డేట్స్ అయితే ఉండవన్నమాట. యాజ్ పర్ స్పీడ్ అప్డేట్స్ అనేవి ఉండవన్నమాట. అప్డేట్స్ అయితే ఉంటాయి బట్ స్పీడ్గా అయితే అప్డేట్స్ ఉండవు. యాజ్ పర్ మనకి స్నాప్డ్రాగన్లో చూసుకున్నట్లయితే చాలా వరకు స్పీడ్ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే మనకి మీడియాటెక్లో కూడా 5G ప్రాసెసర్స్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి M70 మోడెంతో అయితే లభిస్తాయి అన్నమాట. సో వచ్చేసి మనకి బడ్జెట్లో అయితే లభిస్తాయి. సో ఎప్పుడైతే మనం ఏది తీసుకోవచ్చు అయితే ఇప్పుడైతే చెప్తాను. సో ప్రిఫరబుల్గా అయితే స్నాప్డ్రాగన్ అయితే తీసుకోవచ్చు బికాస్ మనకి అప్డేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి యాజ్ పర్ మనకి మీడియాటెక్తో చూసుకున్నట్లయితే. అలాగే మీడియాటెక్తో చూసుకున్నట్లయితే అలాగే మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి స్నాప్డ్రాగన్ అనేది 35 degrees ఉంటే మీడియాటెక్ వచ్చేసి 38-39 అట్లా కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే కొంచెం ఉంటాయన్నమాట. అలాగే మనకి గేమింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే జీపీ వచ్చేసి స్నాప్డ్రాగన్లో అయితే అడ్రినో వాళ్ళ సొంత జీపీయూస్ అయితే వాళ్ళు తీసుకొస్తారనమాట. సో యాజ్ పర్ మనకి మీడియాటెక్లో చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి మాలి జీపీయూస్ అయితే వీళ్ళు తీసుకొస్తారనమాట. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి స్నాప్డ్రాగన్లో అయితే ఎక్కువైతే ఉంటుంది యాజ్ పర్ మనకి మీడియాటెక్లో అయితే. సో బ్యాటరీ టర్నింగ్ ఇష్యూస్ కూడా మనకి మీడియాటెక్లో అయితే కొంచెం ఎక్కువైతే అనిపిస్తుంది అనమాట యాజ్ పర్ స్నాప్డ్రాగన్తో చూసుకోలేదు. స్నాప్డ్రాగన్ అయితే కొంచెం స్మూత్ అండ్ అడ్వాన్స్గా అయితే ఉంటుంది యాజ్ పర్ మనకి మీడియాటెక్తో అయితే. సో అలాగే గైస్ ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది, అలాగే మనకి మీడియాటెక్ అనేది చాలా బడ్జెట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ మనం 5G ఫోన్స్ని చూసినట్లయితే స్నాప్డ్రాగన్లో మనం 5G ఫోన్ చూసుకున్నట్లయితే మనకి 20,000 నుండి అయితే స్టార్ట్ అయితే అవుతాయి అనమాట. యాజ్ పర్ మనకి మీడియాటెక్లో చూసుకున్నట్లయితే మనకి 15,000 అంటే అరౌండ్ 12,000-15,000 మధ్యలో అయితే మనకి బేస్ 5G ఫోన్ అనేది మనకి తక్కువలో అయితే దొరుకుతుంది అనమాట మీడియాటెక్లో అయితే. సో మీడియాటెక్ అనేది కొంచెం అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నది యాజ్ పర్ స్నాప్డ్రాగన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో గైస్ ఏది తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఎవరైతే ఎక్కువగా గేమింగ్ అలాగే మనకి కెమెరా యూజ్ చేస్తారో వాళ్ళైతే మనం స్నాప్డ్రాగన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనేవి కొంచెం ప్రాసెసింగ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అయితే తీసుకోవచ్చు. సో ఎవరైతే నార్మల్ యూస్గా తీసుకోవాలి బడ్జెట్లో అంటే మాత్రం మీరైతే పక్కా ఈ మీడియాటెక్ని అయితే తీసుకోవచ్చు బికాస్ మీరు ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి హీటింగ్ ఇష్యూస్ ఏదంతా ఉండవన్నమాట. సో దాన్ని అయితే తీసుకోవచ్చు. ఎవరైతే పేరెంట్స్కి కానీ లేదా స్మాల్ చిన్న చిన్నగా యూజ్ చేసే వాళ్ళకైతే మీడియాటెక్ అనేది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు బికాస్ మనకి బడ్జెట్లో అయితే వస్తుంది, అలాగే మనకి ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎవరైతే గట్టిగా యూజ్ చేసేవాళ్ళు అలాగే మనకి 4K వీడియోస్ బాగా రికార్డ్ చేసేవాళ్ళు అయితే స్నాప్డ్రాగన్ అయితే తీసుకోవచ్చు బికాజ్ అంతగా హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి దాంట్లో అయితే కనపడవు అనమాట. సో ఇదే గైస్ ఈ రెండు కంపారిజన్స్ అయితే. సో స్పెషల్ మీడియాటెక్ కూడా చాలా వరకు అప్డేట్ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందుతో పోలిస్తే వీళ్ళైతే ఇప్పుడు ఒక టఫ్ కాంపిటీషన్ అయితే స్నాప్డ్రాగన్కి అయితే ఇస్తున్నారనమాట. సో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చే ప్రాసెసర్స్ అయితే వీళ్ళు అడ్వాన్స్డ్గా అయితే తీసుకొస్తారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గైస్ ఇక్కడ చూసుకున్నట్టు మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనపడుతుంది. సో ఎక్కడ ఉన్నాయని ఫాలో అవ్వచ్చు, అలాగే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. సో ఎక్కడ ఉన్నాయని ఫాలో అవ్వచ్చు అనమాట. సో అలాగే గైస్ ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కాలేదో సో కింద అయితే లింక్ ఉందో అక్కడ నుండి అయితే జాయిన్ కావండి. అక్కడైతే మీకు బెస్ట్ డీల్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడ నుండి అయితే మీరు పర్చేజ్ చేసినట్లయితే ఒక మంచి బెస్ట్ డీల్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.